జైత్యాల జిల్లా ప్రజలందరికీ ముస్లిం సోదర సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యావత్ ప్రపంచాన్ని వేటాడుతున్న కరోనా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ముస్లిం సోదరులందరూ కూడా వారి వారి ఇళ్లలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్యలో ఈ యొక్క పండుగను జరుపుకోవాల్సిందిగా కోరుతూ రంజాన్ పండుగ ఒక పవిత్రతకు త్యాగానికి చిహ్నంగా భక్తి ప్రవృత్తులను అదేవిధంగా సోదర భావాలను మత సామరస్యానికి ప్రతీకగా ఈ యొక్క రంజాన్ పండుగను భావిస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మైనారిటీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరులందరూ కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రంజాన్ పండుగను అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కరోనా సమయంలో మనం సామూహికంగా జరుపుకోలేకపోతున్నాం కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుండి బయటపడాలని చెప్పేసి మీరందరూ అల్లాను ప్రార్థించి ప్రార్థించాలని కోరుతూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ